నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు రమణ. మీరు చూస్తున్నారు గ్రాండ్ తెలుగు టెక్. ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లయితే ఈ సబ్స్క్రైబ్ బటన్ పైన ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న ఈ బెల్స్ సింబల్ పైన కూడా క్లిక్ చేసి ఈ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడైతే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. అలానే కామెంట్స్ లో కూడా నైస్ అని చెప్పి టైప్ చేసి సెండ్ చేయడం మర్చిపోద్దు. ఫ్రెండ్స్, మనం మొబైల్ ఎప్పటి నుండో వాడుతున్నాము. అయితే అందరికీ తెలుసు ఈ స్పీకర్ ద్వారానే మనము సాంగ్స్ అయినా వింటాము, లేదా కాల్ మాట్లాడేటప్పుడు లౌడ్ స్పీకర్ ద్వారా కూడా వినటానికి ఈ స్పీకర్ అనేది యూస్ చేస్తాము, ఉపయోగపడుతుంది. మరి నేను ఈరోజు మీకు నేను ఈ స్పీకర్స్లో ఉండే ఒక అద్భుతమైన ఒక మ్యాజిక్ లాంటి ట్రిక్ని చెప్పబోతున్నాను. ఈ ట్రిక్ ద్వారా మీకు ఎంత హాయిగా ఉంటుందంటే అంత చక్కగా ఉంటుంది, ఎస్పెషలీ ఫోన్ మాట్లాడేటప్పుడు. ఇంకా చెప్పాలంటే ఒక్కసారి వాడారంటే ఈ ట్రిక్ని మీరు ఇంకా ఎప్పటికీ వాడుతూనే ఉంటారు. అంత అద్భుతంగా ఉంటుంది అండ్ చక్కగా ఉంటుంది, బాగా ఉపయోగపడుతుంది కూడా మీకు. మరి ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అది నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉండి మరిన్ని చక్కని వీడియోలు, మీకు బాగా ఉపయోగపడే వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఏమైనా సజెషన్స్ ఉన్నా, నాకు ఏమైనా మీరు ఏమైనా అడగాలనుకున్నా కామెంట్స్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. యాప్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్స్లో రాయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక స్టార్ట్ చేద్దాం. ఇందుకోసం ముందుగా మీరు ఈ ఆటో స్పీకర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఈ యాప్ ఒక లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. అలానే దీనికి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయండి. ఇక్కడ ఈ మూడు, ఈ రెండు ఆన్లో ఉంటాయి, ఇది మాత్రం ఆఫ్లో ఉంటుంది. ఈ మూడింటిని కూడా మీరు ఆన్లో పెట్టండి. ఇంతకు మించి మీరు ఈ యాప్లో చేయవలసిన పని ఏమీ లేదు. యాక్చువల్గా మనం ఫోన్ మాట్లాడినప్పుడు ఏం చేస్తుంటాము, స్పీకర్ ఆన్ చేస్తాము. చేయాలి అంటే ఈ బటన్ని ఇలా కాల్ ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్లో ఉంటుంది, అప్పుడు మళ్ళీ ఈ బటన్ని ప్రెస్ చేసి ఇక్కడ స్క్రీన్ లాక్ ఉంటే, స్క్రీన్ లాక్ లేదంటే డబల్ ట్యాప్ చేసి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాతే మనము కాల్ని లౌడ్ స్పీకర్లో ఆన్ చేయడం అనేది ఉంటుంది, అంటే లౌడ్ స్పీకర్లో పెట్టడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ట్రిక్ ద్వారా ఏంటంటే మీరు అలాంటి శ్రమ పడనక్కర్లేదు. కేవలం డైరెక్ట్గా మీరు ఆటోమేటిక్గా, ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్ ద్వారా స్పీకర్లకి కావాలంటే స్పీకర్లకి మార్చుకోవచ్చు, లేదా చెవి దగ్గర పెట్టుకోగానే ఆటోమేటిక్గా మారిపోతుంది. మరి అది ఎలానో చూస్తామా? ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మీకు వెల్కమ్ టు జియో, తెలుగు కోసం కాల్ అనేది చూపిస్తుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, కాల్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా స్పీకర్లోనే స్టార్ట్ అయింది, వినిపిస్తుంది కదా, మీకు కూడా వినిపిస్తుంది. ఇప్పుడు చేతితోటి చూడండి, ఒకసారి ఇలా అన్నట్లయితే స్పీకర్ అనేది ఆఫ్ అయిపోయింది, చేయి తీయగానే స్పీకర్ అనేది ఆన్ అయింది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఏ ట్రిక్ అనేది చాలా చక్కగా ఉంది కదా. ఇక మీరు ఎప్పుడైనా సరే లౌడ్ స్పీకర్లోకి ఆన్ చేయాలనుకున్నా, లౌడ్ స్పీకర్లోకి మీరు మారాలనుకున్నా, లౌడ్ స్పీకర్ నుండి చెవి దగ్గర పెట్టుకోగానే ఆటోమేటిక్గా మామూలు కాల్లోకి మారిపోవాలన్నా, మీరు ఇక నుండి ఈ పవర్ బటన్ను లేకుంటే స్క్రీన్ పైన డబుల్ టచ్ చేయడము ఇలాంటివన్నీ చేయనక్కర్లేదు. కేవలం ఈ ట్రిక్ ఈ యాప్ వేసుకొని మీరు ఆన్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా కిందికి తీయగానే స్పీకర్ ఆన్ అవుతుంది, చెవి దగ్గర పెట్టుకోగానే స్పీకర్ అనేది ఆఫ్ అయిపోతుంది. అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్, ఒక మ్యాజిక్ లాంటి ట్రిక్ అనేది చాలా చాలా చక్కగా ఉంది. ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే అది నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉండి మరిన్ని చక్కని వీడియోలు మీకోసం చేయడానికి ప్రోత్సాహాన్నిస్తుంది. వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీకు శుభం చేకూరాలని మనసారా దేవుణ్ణి వేడుకుంటున్నాను. హ్యావ్ ఎ నైస్ డే.